భారతదేశం కుల వ్యవస్థ చాలా బలీయమైంది అది మనం ఎవరు సృష్టించింది కాదు అది ఎన్నో వేల సంవత్సరాలుగా ఉన్నది దాంట్లో బ్రిటిష్ వలస వచ్చినప్పటి నుంచి ఆ వ్యవస్థ ఇంకా దారుణం అయిపోయింది అలాంటి వ్యవస్థలో వెనకబడిపోయిన వర్గాలు ఎన్నో ముందుకెళ్ళిన వర్గాలు కొద్దిమంది వాళ్ళల్లో కూడా ఆ కులాలను వాడుకొని ఎదిగిన కొంతమంది వ్యక్తులు కుటుంబాలు వారి సంబంధిత మిగతా కులాల్లోని వర్గాలు గుప్పిట్లో పెట్టేసుకున్నారు ఒక ఐపీఎస్ అధికారి నా దగ్గరికి వచ్చి మీరు ఎప్పుడున్నా సరే రాజకీయాల కోసం మీద దాడులు చేస్తారు నేను రెండు వేల ఆరు సంగతి చెప్తున్నాను అంటే ప్రీఎంటీ స్ట్రైక్ చేస్తారు అంటే అంత సంసిద్ధతో ఉంటారు వీళ్ళందరూ నేను అడిగాను దేనికేనడిగాను దేనికి ఉండదు అని అధికారం ఎవరు వదులుకోవడానికి ఇష్టపడతారు మీలాంటి అందరూ వస్తే మీరు బడుగు బలహీన వర్గాలకు మీరు దారి ఏర్పరుస్తారు అందుకని ఇష్టం ఉండదు మీ మేలు కోరేవాడిగా చెప్తున్నాను అన్నారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో చాలామంది నాకు బాగా తెలిసిన పెద్ద సంఘంలో చాలా పలుకుబడి ఉన్నవాళ్ళు పెద్దలు చాలా గౌరవ వృత్తి చేసేవాళ్ళు వ్యాపారులు వైద్య రంగంలో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు పారిశ్రామికవేత్తలు అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు కనిపిస్తూ ఏమాయా నువ్వు మా వాడికి చేయవాయా లాస్ట్ టైం టీడీపీ చేసావు ఈ సార్ మా వాడికి అనేవాళ్ళు నేను ఊర్లో అడిగాను ఎలా సార్ అన్న ఏమంటే నాకు అంటే నేను నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఎవరి మీద కోపం కక్షలు ఏమి ఉంటాయి ఏముంటాయి విధానాల మీద మనకి విభేదిస్తాం తప్ప నాకు జగన్ రెడ్డి గారితో నాకు ఏముండదు వ్యక్తిగత కక్ష మీరు ఆలోచించండి మీరు ఒక విధానం పెట్టుకున్నారు మా వాళ్ళు రానివ్వట్లేదు ఆ విధానం మీద నేను పోరాటం చేస్తాను అంతే తప్ప నాకు జగన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కక్ష ఏమి ఉండదు సార్ నేను అడిగి ఎలా సార్ అన్న నాకు బాగా తెలుసు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇళ్ళల్లో సరే ఏదో నేను నవ్వే సమాధానం చెప్పిన వచ్చిన ఉత్పన్నమైన ప్రశ్న ఏంటంటే నువ్వు అవ్వు అని నేను నేను అంత నేను అది ఆశించలేదు అది నేను నాకు అలాంటి ఆలోచన నాకు నేనేం కోరుకున్నానంటే బడుగు బలహీన వర్గాలు బయటికి రావాలయ్యా అనగారు ఆ మాట అని ఆశించాను కాకుండా మీ సామాజిక అంటే వారి ఆ పర్టికులర్ సామాజిక వర్గం నుంచి వచ్చిన మాట్లాడిన వ్యక్తి నాకు అనిపించింది మీరు కూడా మీ స్థాయి వ్యక్తులు డాక్టర్లు వేయండి పారిశ్రామిక వ్యక్తులు అయ్యండి పది మంది కష్టం మీద డబ్బులు సంపాదించి మీరు కూడా ఒక వ్యక్తికి మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే మీరు సపోర్ట్ చేయమంటే అది నాకు కించిత బాధ కలిగించింది మనం వాటితో తిట్టలేము మన కులంలో ఉన్నప్పటికీ గుణహీనులు కెపాసిటీ లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు మనం వెనకేసుకొస్తే మన కులంలో ఉండాలని వెనకేసుకొస్తే అది ప్రజలకి సమాజానికి దేశానికి ద్రోహం జరగదు అగ్రశూద్ర కులాల్లోని పెద్దలు కూడా ఇది ఆలోచించాలి నేను వారికి విన్నపం చేస్తాను నా ఫౌండేషన్ దినంగా నేను విన్నపం చేస్తున్నాను ఇది ఎంత నష్టం జరుగుద్ది అని అంటానికి మీకు ఒక హిందీ రాష్ట్ర కవి రామ్ధారి సింగ్ దినకర్ పరశురామ్కి ప్రతీక్ష అని ఒక కవిత సంకలనం రాశారు ఆయన దాదాపు మూడు సార్లు నాలుగు సార్లు ఆయన చాలా సార్లు అత్యధిక సార్లు ఆయన రాజ్యసభ సభ్యులు అయిన చైనా యుద్ధంలో సైనికులు చనిపోయి చైనా మన భారతదేశ భూభాగాన్ని దురాక్రమణ చేసినప్పుడు ఆ విగత జీవులైన సైనికులు ఎందుకు చనిపోయారు వీటన్నిటి మీద ఆయన రాజ్యసభ సభ్యుడైంది ఆ ఇన్సైడర్ ఏం జరిగింది ఎందుకు ఈ పరిస్థితులు జరిగింది అన్నదానికి అర్థం చేసుకొని అంటే యుద్ధం జరగబోయే ముందు ये पिस्थित वाई युना ऐं तपूल जर दाद वारी अड़कतू पोएम रास्ते दाँटोल भागवे हे वीर बंधु दाई हे कौन ये विपदिका हम दोषी किसको कहे तुम्हारे वध का यह गहन प्रश्न कैसे रहस्य समझाए दस बीस खो तो हम नाम गिनाए पर कदम कदम पर यह खड़ा पातक है हर तरफ लगाए घात गाद, खड़ा गाद, घातक है घातक है।, है जो देवता सदृश दिखता है लेकिन कमरे में गलत हुक्म लिखता है జిస్ పాపికో గునహి గోత్ర ప్యారాహే సంజో ఉ స్నేహి హమేయ మారాహే అంటే దీని అర్థం ఏంటంటే విగత జీవులై పడి ఉన్న సైనికుల్ని ఆ కవి అడుగుతూ ఉన్నాడు వీర వీరబాంధవుడ నీ చావుకి నీ మృతికి కారుకులు ఎవరు చాలా కష్టమైన క్లిష్టమైన ప్రశ్న వేసావు ఎలా చెప్పను సమాధానం విగత జీవుడైన ఆ సైనికుడు ఆత్మ చెప్తుంది మమ్మల్ని వధించిన వాళ్ళు పది మంది ఇరవై మంది చెప్పేవాళ్ళమే అడుగడుగున ఒక ఘాతకుడు నలుదిక్కుల నైవంచకులు చూడటానికి నైవంచకులు వీళ్ళు చక్కటి దేవతా వాకులు మాట్లాడతారు చల్లటి మాటలు మాట్లాడతారు సుందరంగా ఉంటారు దేవతల్లాగా కానీ రూమ్లోకి వెళ్ళి ప్రజల్ని హాని చేసి సంతకాలు పెడతారు అలాంటి పాలసీలు చేస్తారు ఈ నయ ఈ ఘాతకులకి కావాల్సింది గుణం కాదు ప్రతిభ కాదు మన గోత్రం వాడా మన కులం వాడా అన్న వాళ్ళు చంపింది మమ్మల్ని శత్రుదేశం చంపకంటే ముందు ముందు మనవళ్ళే ముందు మనల్ని చంపేశారు ఆ కవిత నుంచి ఎందుకు వచ్చింది ఈ మాటలు అంటే ఆ రోజున అప్పుడు ఉన్న ప్రభుత్వంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు యుద్ధాన్ని వ్యూహాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు ఆ ప్ర చాలా ఉన్నతమైన స్థానాల్లో పెట్టడం వల్ల అంతకుముందు చెప్పారంట చైనా దురాక్రమణ జరగబోతుంది మీరు ఉంటుందంటే అది ఊహించలేని వ్యక్తులు దాన్ని హ్యాండిల్ చేయలేని వ్యక్తులు కేవలం కులం కోతలు మావాడని పెట్టుకుంటే ఆ వచ్చిన తప్పు వల్ల ఇది జరిగింది అనేది చెప్తా ఉన్నారు అలాంటిది రోజున ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ సరే కులం అనేది అంత ప్రాధాన్యత వచ్చేసింది దీనివల్ల అగ్రవర్ణాల్లోని పేదలు సఫర్ అవుతున్నారు ఉదాహరణకి జగన్ రెడ్డి గారు తప్పు చేస్తే రెడ్డి సామాజిక వర్గం ఎందుకు సఫర్ అవ్వాలి అది నాకు బాధగా ఉంటుంది ఎందుకు రెడ్డి సామాజిక వర్గంలో ఎంతమంది కూలీలకి వెళ్తారో నాకు స్వయంగా తెలుసు నాకు గుంటూరు జిల్లాలో ఒక సమాజం ఒక 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 సామాజిక వర్గం నుంచి గతంలో ఒక తప్పులు చేస్తే వాళ్ళు చేసిన విధాన నిర్ణయాలకి బలైపోయిన కమ్మవారు కమ్మ పాలకులు చేసిన తప్పుకి కమ్మ ప్రజలు సఫర్ అయితే ఎట్లాగా వాళ్ళు తప్పులు చేశారు అందుకే నేను పాలకుల్ని ప్రజల్ని వేరు చేయమని నేను కోరుకుంటున్నాను నేను ఇలాంటి ఇత్యాది ఇవన్నీ చూసి ఎక్కడ ఒక సమతుల్యతతో కూడిన బహుజన విధానం రావాలి సర్వే జనం సుఖినోభవంతనే ఆలోచన విధానంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు నేను బలంగా చెప్తుంది ఈ మార్పు జరగాలి ఆధిపత్య సమూహాల నుంచి ఈ వ్యక్తుల నుంచి మిగతా కులాలు చెరవిడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఆ వచ్చిన కులాల్లోని పాలకులు అన్ని కులాల్లోని ప్రజల్ని సమతుల్యత చూడాలి అలాంటి రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లాలని నేను సందేశం ఇస్తూ సెలవు తీసుకుంటాను స్వస్తి జైహింద్